చాలా మంది ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే సభ్యత్వం గతంలో తీసుకున్నారో వాళ్ళకి మరొకసారి రెన్యువల్ కార్యక్రమం, కొత్తగా సభ్యులుగా చేరే వ్యక్తులను కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించి వాళ్ళు కూడా క్రియాశీలక సభ్యులుగా అయ్యే అవకాశం, మన ఒక చక్కటి కార్యక్రమం చేసుకునే విధంగా మన పార్టీ అధ్యక్షులు గారు ఆదేశించారు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే జనసేన పార్టీ ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్నా సరే మనం వాళ్ళ కోసం నిలబడతాం. మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికల తర్వాత మనం చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం, దాని తర్వాత ఇసుక కొరత కోసం, మన యువత కోసం, ఉపాధి కోసం, జాబ్ క్యాలెండర్ కోసం, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం, రీసెంట్ గా మనం చేసింది జనవాణి కార్యక్రమం ద్వారా ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడి మీ అందరిలో కూడా ఒక భరోసా నింపడానికి మీకోసం నిలబడతాం. జనసేన పార్టీ నుంచి ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిన కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడాలని ఆయన ఆ విధంగా అడుగు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దయచేసి మన పెద్దలు ఏ విధంగా ఆ రోజు త్యాగం చేసి అద్భుతమైన రాజ్యాంగం మనకి తీసుకొచ్చారు, ఏ విధంగా మన భారతదేశం కోసం వాళ్ళు త్యాగాలు చేసి ఉన్న ఆస్తులు కూడా ఆ రోజు మన దేశం కోసం వాళ్ళు త్యాగం చేసి మన కుటుంబాలను నిలబెట్టారు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మనలో మనం ఏ విధంగా మన భారతదేశాన్ని మనం ఉపయోగపడగలుగుతాం, ఏం చేస్తే మన పార్టీకి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక మార్పు తీసుకురాగలుగుతామని మీద ఆలోచించండి, నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి, న్యాయ విభాగం నుంచి మనం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ స్టేషన్లో కూడా న్యాయవాదుల్ని ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే చాలా మందిని పైన అనవసరంగా చిన్న చిన్న అంశాలపైన కేసులు పెట్టి భయపెట్టించడానికి కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దానికోసం కాదు ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం, ఈ స్ఫూర్తి, మనం మంచి పాలకులుగా మారాలి, మన ప్రాంతానికి మనం మేలు చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ప్రతి పేదవాడిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలి తప్ప మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసి కేసులు పెట్టి కావాలని మన వ్యక్తులపైన ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే జనసేన పార్టీ మాత్రం సహించదు. మీకు అండగా నిలబడతాం, మీకు ధైర్యం నింపుతున్నాం. ఆ సందర్భంగా ఎక్కడ ఎటువంటి సమస్య జరిగినా, అన్యాయంగా ఎవరిపైన కేసు పెట్టినా అందరికన్నా ముందు నిలబడేది, మీ వెంట మీతో పాటు నడిచేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధైర్యాన్ని మీరు నిలబెట్టుకోండి, ఎక్కడ పొరపాటు జరగదు. ఈ మాట నేను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇంకొక సంవత్సరం కాలమే ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో కావాలని మన పైన ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. మన వారాహి, మన వాహనం గురించి, పవన్ కళ్యాణ్ గారి ప్రచార కార్యక్రమం గురించి చూశారు మీరు ఏ విధంగా దుర్మార్గంగా వాళ్ళు చేసిన ప్రకటనల్ని, ఏ విధంగా అమ్మవారి కైంకర్యంతో, ఆమె ఇచ్చిన ఆశీస్సులతో ఎంత అద్భుతంగా నిన్న కార్యక్రమం మొదలుపెట్టుకుని మన కార్యక్రమాన్ని తీసుకెళ్ళాం. నిజంగా వాస్తవంగా మన బలం చూసుకుని మనం మాట్లాడితే ఎవరు ఆపగలుగుతారు మనం చెప్పండి, ఎవరికి అధైర్యం చెప్పండి. కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాం, వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఆ వ్యక్తుల ద్వారా, చట్టం ద్వారా ఉన్న వ్యవస్థల్ని మనం కాపాడుకోవడం కోసం జనసేన పార్టీ నిలబడుతుంది. దానికోసం ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఒక మంచి స్ఫూర్తి మీలో నింపాలి, ధైర్యాన్ని మీలో నింపాలి, కర్తవ్యంగా ఒక బాధ్యతగా పట్టుదలతోటి మీరు జనసేన పార్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి. క్షేత్రస్థాయిలో అద్భుతమైన విజయం మనం సాధిస్తాం రాబోయే రోజుల్లో అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. పేరు పేరున జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, ఆడపడుచులకి, రెండు రాష్ట్రాల ప్రజలకి, తోటి భారతదేశ ప్రజలందరికీ 74వ
రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభను ఆరంభిస్తాను. మనందరికీ చాలా మందికి రిపబ్లిక్ అవతరించడం అంటే తెలియదు. స్వాతంత్రం 1947లో స్వాతంత్రం వచ్చి మళ్ళీ 50లో మళ్ళీ రిపబ్లిక్ అనేది రెండుసార్లు ఎందుకు అనేది అప్పుడప్పుడు కొంతమంది మధ్య చర్చ జరుగుతూ ఉంది. ఏ కంట్రీకైనా సరే, ఏ దేశానికైనా సరే ఇండిపెండెన్స్ డే ఒకటి ఉండదు. కానీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన రోజున ఇట్లా ప్రత్యేకించి ఉండవు, రెండు కలిపే ఉంటాయి సామాన్య మిగతా వాళ్ళందరికీ. కానీ మన దేశంలో ప్రత్యేకించి విభజన జరిగిన తీరు, మళ్ళీ దానికి 2 సంవత్సరాలు ప్రతి ఇంకొక ముక్కలు విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి, రాజ్యాంగం ఇన్ని విభిన్నమైన ప్రాంతాలు, ఇన్ని విభిన్నమైన వ్యక్తులు వర్గాల మధ్య ఒక ఏకాభిప్రాయం తీసుకురావాలని చెప్పి దాదాపు 389 మంది సభ్యులు 2 సంవత్సరాలు అలాగే కూర్చొని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మెయిన్ ఈ ముసాయిద్ కమిటీ ఇంకొక 6 మంది ముఖ్యమైన సభ్యులున్నారు. వారిలో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, ఎస్ఎం సాదుల్లా, ఎన్ మాధవరావు, టిటి కృష్ణంచారి, ఇలాంటి మహోన్నతులు, మహానుభావులు బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి అధ్యక్షతన దాదాపు 2 సంవత్సరాలు ఈ మనందరికీ ఉమ్మడిగా ప్రయోజనాల కోసం ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కొక్క మన ఇప్పుడు మనం ఈ మువ్వెల్లు జెండా ఎందుకు ఉండాలి, ధర్మచక్రం ఎందుకు ఉండాలి, అంతకుముందు చర్క ఎందుకు ఉండకూడదు, దీని మీద కూడా డిబేట్లు జరిపి ఒక 15 పేజీలు డిబేట్ ఉన్నాయంటే కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు చర్చలు జరిపి ఒక ప్రతిదాన్ని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంత కష్టపడ్డారు మన కోసం. ఎందుకు జరుపుకోవాలి, ఇదేదో మనం అరవడానికో కేకలు పెట్టడానికో మనందరం గుమిగుట్టడానికో కాదు, బాధ్యత తెలుసుకోవడం. స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కానీ ఎంతమంది త్యాగాల ఫలితంగా మనం ఈ రోజున మనం ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికో, పిల్లలకు చదువులు చదివించుకోవడానికో, అసలు దేశం అనేది ఉండటానికి ఆ మహానుభావుని స్మరించుకోవడానికి దినం. వారు చేసిన త్యాగాలకి మన రుణగ్రస్తులు. 1947లో దేశ విభజన మత ప్రాతిపాదికన జరిగితే కొన్ని లక్షలాది మంది చనిపోయారు, ఊచకొత్త గురయ్యారు రెండు వైపులా. ఒకవైపు ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తుంటే అదే సమయానికి పంజాబ్లో ఆడపడుచులు విపరీతమైన మానభంగాలకు గురైన సందర్భం, ఊచకొత్త గురైన సందర్భం. అంటే చాలా హింసతో వచ్చింది, మన శాంతితో రాలేదు మన స్వాతంత్రం. చూడటానికి అలా అనిపించచ్చేమో కానీ నాన్ వైలెంట్ మూమెంట్లో కానీ అహింసాయుతంగా వచ్చింది అని అనుకోవచ్చేమో కానీ చాలా హింస ఉంది మన స్వాతంత్ర్యం వెనకాల, లక్షలాది మంది. సో అవన్నీ తెలుసుకుంటే తప్ప భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనేది మనకి అర్థం కాదు. అదృష్టవశాత్తు పెద్దలతో చాలామందితో మాట్లాడి కూర్చోవటం వల్ల చాలా చిన్న వయసు నుంచి దేశం పట్ల చాలా బాధ్యత ఉంది. మహానుభావుని త్యాగాల వల్ల మన ఈరోజు మన జీవితం ఉంది. తలెత్తుకొని మనం ఒక ఇండియన్ భారతీయ పౌరుణ్ణి అని చెప్పుకోవడానికి దాని వెనుక కొన్ని వేలాది మంది గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళందరి త్యాగ ఫలితం ఉంది. సో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యంగా ఈ రోజున అలాంటి మహానుభావులందరికీ జనసేన తరఫున మనందరి తరఫున ఆ మహానుభావుల త్యాగాలకి చేతులెత్తి మేము నమస్కరిస్తున్నాం. అలాగే ప్రతి రిపబ్లిక్ డే ముందు రోజు మనకి ఎవరైతే దేశంలో ఉత్తమమైన వ్యక్తులు ఉన్నారో, సేవలు అందించారో దేశానికి సమాజానికి, వారిని
గుర్తుకి వాడిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డ్స్ ఇస్తుంది. నిన్న రాత్రి పద్మ అవార్డ్స్ ఇచ్చిన వ్యక్తుల్లో నాకు ప్రత్యేకించి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ నాకు తెలిసిన వ్యక్తులు ఒకరిద్దరు ఉండటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. శ్రీ సంక్రాంతి చంద్రశేఖర్ గారు కాకినాడ సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా ఆయన ఉచిత కంటి వైద్యం ఉచిత విద్య అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవిత విషాదం నుంచి బయటకు వచ్చి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఆయన్ని నేను పోరాట యాత్రలో కలిసి నిజంగా ఆయన పాదాలకి నమస్కారం చేసిన మహానుభావులు. దీనికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. దేనికంటే మనకు తెలిసిన వాళ్ళు వీటన్నిటికంటే కూడా ఉదాహరణకి రామకృష్ణారెడ్డి గారు, ఆయన భాషా శాస్త్రవేత్త, గిరిజన భాషలైన కులి మండ భాషలపై పరిశోధన చేసి నిఘంటువులు తీసుకొచ్చారు, రూపొందించారు. గిరిజన భాషలకు అధికార భాషలుగా గుర్తించాలి అని చెప్పి ఆయన ప్రతిపాదన. అలాగే కోట సచ్చిదానంద శాస్త్రి, రామాయణ భారత ఇతిహాసాలు అష్టాదశ పురాణ అంశాలపైన ఇది సామాన్యులకి హరికథల ద్వారా చేర్చేవారు. ఇప్పటికి ఆయనకి దాదాపు 80 పైచిలకు వయసు. అలాగే డాక్టర్ సివి రాజు, ఏటి కొప్పాక బొమ్మల కళాకారు. అలాగే శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు, అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 35 రకాల ఈ ఆర్కిడ్ పుష్పాలు జాతులను కనుగొన్న తెలుగు వ్యక్తి. అలాగే శ్రీ ఎం విజయ్ గుప్తా, దేశంలో ఈ రోజున మన ఆక్వా ఫామ్ నీలి విప్లవం ఉంటుంది, ఆక్వా రంగం ఇన్ని వేల కోట్లు ఉంది, 5,000 కోట్ల పైకి ఆదాయం ఉంది అనేది ఈరోజు మనకి అన్ని జిల్లాల్లో ఉండటానికి అసలు దీనికి తెరదీసిన వ్యక్తి శ్రీ విజయ్ గుప్తా. ఆయన మత్స్య సాంకేతిక నిపుణుడు. అలాగే నాకు తెలిసిన పోయిన సంవత్సరం బిమ్ల నాయక్లో పాట రాసిన శ్రీ కిన్నెర వాయిద్యం అందించిన ముగలయ్య గారు. అలాగే చాలా నిస్వార్థంగా కూలీ నాలి చేసుకుంటూ వనజీవి రామయ్య గారు చెట్లు నాటుకుంటూ వెళ్ళిపోయి కొన్ని దశాబ్దాలైన చెట్లు నాటి ఈ రోజున ఒక సామాజిక అడుగులను పెంచిన వనజీవి రామయ్య గారికి, అలాగే రోడ్డు పక్కన చిన్న పండ్లు అమ్ముకుంటూ ఒక స్కూల్ కట్టించిన కర్ణాటక పెద్దలు శ్రీ హరేకుల హజప్ప గారికి కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం అవార్డు గ్రహీతలందరినీ చూస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అన్సంగ్ హీరోస్ మనకి ఎవరు తెలియకపోవచ్చు, ఒక నటులు తెలియచ్చు, లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు తెలియచ్చేమో, కానీ ఒక వనజీవి రామయ్య, ఒక ముగిలయ్య, లేదంటే సివి రాజు గారు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు, విజయ్ గుప్తా గారు, లేదా సంక్రాంతి చంద్రశేఖర్ ఎవరు తెలియదు మనకి. అంటే నాకు ఎందుకు నమ్ముతారు, నేను జీవితంలో పెద్ద వ్యక్తులను ఎతకండి, మన ఇంటి పక్కన మన దూరంలో దగ్గరలో ఉండే హీరోలను ఎతుకుతాను. సంక్రాంతి చంద్రశేఖర్ గారి జీవితం చూస్తే మీకు చాలామందికి 2000 పుట్టిన తర్వాత మీకు తెలుసుందో లేదో తెలియదు, కానీ ఆ కనిష్క ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ఉగ్రవాదులు పేల్చేశారు. కెనడా నుంచి వస్తున్న భారతదేశ ఫ్లైట్లో బాంబు పెట్టి పేల్చేశారు 80s. ఆ ఉపద్రవంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబం, సంపూర్ణ పూర్తి కుటుంబం సంక్రాంతి చంద్రశేఖర్ గారి కుటుంబం, పిల్లలతో సహా. ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ఉగ్రవాదులు పేల్చేశారు. కెనడా నుంచి వస్తున్న భారతదేశ ఫ్లైట్లో బాంబు పెట్టి పేల్చేశారు 80s. ఆ ఉపద్రవంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబం, సంపూర్ణ పూర్తి కుటుంబం సంక్రాంతి చంద్రశేఖర్ గారి కుటుంబం, పిల్లలతో సహా, భార్య పిల్లలతో సహా ఆయన సర్వం ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. ఎంత విషాదానికి గురైన వ్యక్తి కాకినాడ వచ్చి కులాలకి మతాలకి అతీతంగా వచ్చి సామాజిక సేవ చేస్తున్న మహానుభావుడు. అంటే ఇంత గొప్ప మహానుభావులు మన సమాజంలో, ఈ సమాజంలో ఇలాంటి మహానుభావులు గుర్తించిన ఈ ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి, ఈ ప్రభుత్వ భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం కూర్చుంది జనసేన పార్టీ ఆఫీస్. ఇది ఎందుకు నేను చాలా సగర్వంగా చెప్పుకోగలనంటే, ఏ తండ్రికైనా సరే తన బిడ్డల భవిష్యత్తు ప్రథమం అనుకుంటాడు. నా బిడ్డల భవిష్యత్తు కోసం చాలా సంవత్సరాల నుంచి
నేను చాలా చోట్ల దెబ్బతిన్న ఆర్థికంగా దెబ్బతిన్న నా బిడ్డల భవిష్యత్తుకి ఆటంకం కలగకూడదు, వాళ్ళ చదువులకు ఆటంకం కలగకూడదని, వాళ్ళ భవిష్యత్తుకి నేను ఏదైనా అయినా కానీ నాకు ఏదైనా జరిగినా కానీ డబ్బులు ఉంటాయని చెప్పి డబ్బులు తీసిపెట్టి ఒక ఫ్యూ క్రోర్స్ అయిన తర్వాత అది ఇంకా వాళ్ళ చదువులకి వాళ్ళ భవిష్యత్తుకి ఇచ్చేద్దాం అనుకున్న సమయంలో అప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చేసాను. నాకు పార్టీ బిల్డింగ్ లేదు. ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను అందరూ అడిగారు, ఇక్కడ మనకి అమరావతిలో మనకి అన్ని పార్టీలకి స్థలం ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి అని. అది నాకు అర్హత లేదు, నాకు అడిగే అర్హత నాకు లేదు, అలాంటి పనులు కూడా నేను చేయను, మన సొంత స్థలంలో కొనుక్కుంటానని చెప్పి. ఎందుకంటే మాట అన్నానంటే మనం నా బిడ్డల భవిష్యత్తుని పక్కన పెట్టి మనందరి బిడ్డలు బాగుండాలి అలాంటి దానికి నేను ఆ డబ్బంతా మన పార్టీ నిర్మాణానికి ఈ హాల్కి వెచ్చించాను. దీంట్లో వేరే పని ఏమి ఉండదు, దీంట్లో కేవలం ప్రజలకు సంబంధించిన అంశాలపైనే, మన బిడ్డలకి భావితరాలకు సంబంధించిన భవిష్యత్తుపైనే ఇది ఇక్కడ ఉంటుంది మన పార్టీ ఆఫీసులో. అందుకే నేను చాలా సగర్వంగా ఇది మన ఆఫీస్, అది మీ అందరి ఆఫీస్, ఇది మీరు ఏ సమస్య వచ్చినా సరే తలుపు తట్టడానికి మీరేదైనా సమస్య అంటే ఒక సుగాలి ప్రీతి తల్లి దగ్గర నుంచి, ఎవరికైనా సరే మన భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, ఎవరికైనా సరే ఒక ఆడపడి ఎవరికైనా సరే ఇది మీకు అండగా ఉంటుంది ఆఫీస్, జనసేన ఆఫీస్. అలాగే మనం రోడ్డు మీదకి వస్తానంటే మమ్మల్ని ఆపేస్తాం, తోసేస్తాం, కింద పడేస్తాం. అలాగే మీ వారాహి మా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఎలా తిరుగుద్దో మేము చూస్తామని నాకు అంటే అనిపించింది. ఇవన్నీ చిన్న అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే నేను వింటాను, నేను అదే మాట్లాడను. ఒక్కొక్కరు పెట్టి రగిపోయారు. అసలు నువ్వు ఎలా వస్తావో చూస్తాం, ఈ రంగు కాదు ఆ రంగు కాదు. అరే నేను చట్టాలను గౌరవించేవాడిని, చట్టాలకు అతీతంగా నేను మర్డర్లను కోడికత్తులతో పొడిపించుకొని నేను ఆ డ్రామాలు చేయను. చట్టాలను పాటించేవాళ్ళం. చట్టాలను అతిక్రమించి బండ్లు ఎందుకు తీసుకొస్తాం మేము? అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతే తెలంగాణ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత బండిని బయటపెట్టి ఈ లోపల అసలు ఈ రంగు రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పి అలా చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని ఎవరు రాపేది మీరు. మీకు తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి వేల ఎకరాలు దోచేసుకొని ఎస్సీఎస్సీ సప్లాన్ కూడా మీ పార్టీ రంగులను మళ్ళీ మార్చడానికి ఇంకో రంగులని చెప్పి ఎస్సీఎస్టీ సప్లాన్ ఫండ్స్ను కూడా మీరు దుర్వినియోగం చేసి మీకే అంత పిచ్చి ధైర్యం ఉంటే ఏ తప్పు చేయని మాకు ఎంత ధైర్యం ఉంటుంది మీకు ఏం తెలుసు? మీకు గొడవ పెట్టుకో చెప్తా, నువ్వు మాతో గొడవ పెట్టుకో, నువ్వు నాతో మీరు మాతో గొడవ పెట్టుకో చెప్తాను కదా, అప్పుడు మేమేంటో. సో వారాహి ఆయుధ పూజకి నాకు పునర్జన్మ ఇచ్చిన నేల తెలంగాణ కొండగట్లో వారాహి పూజకి చాలా గొప్పగా చేసిన పురోహితులకి పూజారులకి టెంపుల్ ఆలయ సిబ్బందికి ఈవోకి టెంపుల్ కమిటీ చైర్మన్కి అలాగే ధర్మపురి అనుష్ఠ నరసింహ యాత్రకి నాకు మొదటగా వెళ్ళిన ధర్మపురి లక్ష్మీ నరసింహ టెంపుల్కి సంబంధించిన చైర్మన్ గారికి సిబ్బందికి పూజారులకి పురోహితులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఆంధ్రాలో తిరిగినా కానీ నేను ఎప్పుడు దుర్గమ్మ వారిని దర్శించుకోవాలని నాకు మనసులో కలగలేదు. నేను దుర్గాదేవి భక్తుణ్ణి, భవానీదేవి భక్తుణ్ణి, కానీ నాకు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఎందుకు నాకు అనిపించలేదు, నాకు అనుమతి రాలేదు నేను అనుకుంటున్నాను. కానీ అక్కడ వారాహి ముగించుకోగానే
నాకు ఇంద్రకీరాద్రి నుంచి దుర్గమ్మ తల్లి వచ్చిన దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో యాక్చువల్లీ నిన్న పూజ చేసుకుని వెళ్ళిపోదామంటే దారి పొడుగుతో నాకు విశేష అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి దారి పొడుగున, ముఖ్యంగా ఆడపడుచులకి పెద్దలకి దారి పొడుగుతో నాకు పసుపు కుంకుమలతోటి స్వాగతం పలికి నీళ్ళు పసుపు నీళ్ళు చల్లి స్వాగత కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసిన అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటాను. మనకి వారాహి దండయాత్ర చేద్దాం ఉంటారా టైం, వాళ్ళు కొంచెం మదం ఎక్కనీ అప్పుడు కూడా దండయాత్ర చేద్దాం, కొంచెం మదం ఎక్కను బలిసిన పొట్టే లేదు కొడతాం మామూలు పులిసిన కూడా ఉంది కొంచెం మాట్లాడాం. ఇది మార్గరెట్ మీడ్ అని ఒక ఆంథ్రోపాలజిస్ట్ ప్రతి 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి తరం మారుతూ ఉంటుంది. అలాగే మనకి స్వాతంత్రం వరకు వచ్చిన 2 తరాలు ఇప్పటికి మనకి 70s నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఒక కొత్త తరం బయలుదేరింది. అంటే బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి వచ్చేసిన తర్వాత మాకొద్దో ఈ తెల్లదరం అని చెప్పి గరిమెళ్ళ గారు అన్న తర్వాత ఆ తర్వాత మన దొరతనం వచ్చింది, మన భారతీయుల దొరతనం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా కానీ బ్రిటిష్ వాడి విభజన పోకడ అహంకారపూరిత ధోరణి అది ఇంకా పోలేదు మన వాళ్ళకి ఈ వైసీపీతో సహా. సో ఇలాంటి దేశీయ దొరతనాన్ని ఎండగట్టిన వ్యక్తుల్లో మొట్టమొదటి వారు నాకు ప్రభావితం చేసిన వ్యక్తుల్లో శ్రీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ. చాలా అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల సొంతం అని అర్థం, వైసీపీ సొంతం అని కాదు అర్థం, సజ్జల గారి సొంతం అని కాదు అర్థం, మనందరి సొంతం, ఒక్క కుల సొంతం కాదు, కులస్వామ్యం అని చెప్పాల, ప్రజాస్వామ్యం అని చెప్పాం, ఇది మనందరం అర్థం చేసుకోవాలి. ఒక్క కులం సొంతం కాదు ఇది, ఈ దేశం అందరి సొంతం, ఇది మతాలకి కులాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా. సో అలాంటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు రామ్ మనోహర్ లోహియా, అసలు గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ని అసలు తీసేయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం వచ్చిన పార్టీ, దీన్ని ఉంచొద్దు అంటే పొలిటికల్ పార్టీగా అవతరిస్తే. అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద రామ్ మనోహర్ లోహియా గారు మిగతా పార్టీలని ఏకం చేసి కాంగ్రెస్కి ఆయన పోరాడిన వ్యక్తి. 1964లో కాస్ట్ ఇన్ ఇండియా పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ గురించి, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి రాసిన ఆయన చేసిన ప్రస్తావించిన అంశాలు చాలా కీలకమైనవి, ఈరోజుకి రెలవెంట్. సో అలాంటి రామ్ మనోహర్ లోహియా గారు, అలాగే ఎంతసేపు అభివృద్ధి పయనంలో ఎలా ఉండాలి, ఆర్థిక సంస్కరణ ఉండాలి, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఉండకూడదు, జరిగితే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పిన నాకు ప్రభావితం చేసిన వ్యక్తుల్లో శ్రీ నానీపాల్ కీవాల గారు. కులాల మధ్య అంతరాలని, ఈ అసమానతల్ని చాలా సమగ్ర దృష్టితో, ఒక ఫిలసాఫికల్ దృష్టితో చూసి దీన్ని దర్శి మనకి చేసిన నారాయణ్ గురు, కేరళ రిఫార్మర్. వీళ్ళందరూ జనసేన 7 సిద్ధాంతాలకి ఎంతో కొంత అవగాహన ఇచ్చిన వ్యక్తులు నాకు వీళ్ళందరూ. అలాగే స్వామి వివేకానంద, బలమైన యువత లేకపోతే బలమైన దేశం ఉండదు. ఒక పల్లెటూరుకి ఒక ఊరికి వెళ్తున్నప్పుడు నాచు పట్టిన చెరువు ఒకటి కనిపించింది అంటే అక్కడ యువత ఉండి కూడా ప్రయోజనం లేదు, ఎందుకంటే చెరువులో నాచు పట్టిందంటే
శారీరక దారుఢ్యం లేని యువత ఉన్నట్టు ఈ ఊర్లో అందువల్ల ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఒక యోగి చెప్పి ముందుకెళ్ళిపోతారు. ఇక్కడ మనం ప్రవచనం చెప్పాలా లేదంటానికి. సో బలమైన యువత లేకపోతే దేశం చాలా నిష్ప్రయోజనం అయిపోతుంది. సో నేను కోరుకుంటుంది బలమైన యువత కావాలి అంటే ఏం చేయాలని చెప్పి ముందు మనం తయారవ్వాలి ఫస్ట్. దాంట్లో భాగంగానే స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని తీసుకొని జనసేన చాలా బలంగా ఉంది. అలాగే వెస్టర్న్ సొసైటీలో అంతర్జాతీయ స్థాయిలో రచయితలు ఆర్థిక శాస్త్రవేత్తలు కావచ్చు, ఆంథ్రోపాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, కల్చరల్ ఇష్యూస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళలో థామస్ సోవెల్, హెర్నాండో డి సోటో, శామ్యూల్ హంటింగ్టన్ ఇలాంటి పెద్దలందరూ మహానుభావులు అందరూ కూడా జనసేన ఆలోచన విధానానికి, నేను మాట్లాడే ఆలోచన విధానానికి చాలా వరకు ప్రభావితం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ. ఎందుకు చెప్తానంటే ఏది నేను మాట్లాడినా అవగాహన లేకుండా నేను మాట్లాడను, అవగాహన చేసుకునే మాట్లాడతాను. డావోస్ అంటే అక్కడ చలిగా ఉంటుందండి, ఇలాంటి వెర్రిగొర్రి మాటలు కాకుండా పద్ధతిగా మాటలు చదవాలి ఫస్ట్. నేను యూనివర్సిటీల్లో చదువుకోలేదేమో కానీ సోషియాలజీ దగ్గర నుంచి, పాలిటిక్స్ దగ్గర నుంచి, ఎకనామిక్స్ దగ్గర నుంచి, పబ్లిక్ పాలసీ అన్నీ చదువుకునే అవగాహన చేసుకునే మాట్లాడతాను తప్ప అవగాహన లేకుండా నేను మాట్లాడాలి. నాకు యూనివర్సిటీ చదువులు ఇష్టం లేదు, అంతే. చాలా అవగాహన చేసుకునే వచ్చాను, ఆషామాషిగా రాలా. ఈరోజుకి పబ్బం గడుపుకోవడానికి ఐడియాలజీ, ఈ 5 సంవత్సరాలకి పబ్బం గడుపుకునే ఐడియాలజీతో నేను మాట్లాడను. ఒక 2 తరాలకి పనికొచ్చే ఐడియాలజీనే మాట్లాడుతున్నాను, మన 7 సిద్ధాంతాలు అలాంటి. సో మనకి వీటన్నిటిలో కులాల ఐక్యతాన్ని గురించి మాట్లాడతాను. కులాల ఐక్యతాన్ని గురించి మాట్లాడుతున్నానంటే ఇది మన సోషల్ స్ట్రక్చర్, ఇది మన సామాజిక నిర్మాణం, ఇది మన సత్యం, ఇది దీని నుంచి పారిపోలేము. వివక్షలు ఉన్నాయి సమాజంలో, కుల వివక్షలు ఉన్నాయి, యాక్సెప్ట్ చేద్దాం అది. కానీ వీటన్నిటి మధ్యలో సమతుల్యత తీసుకురావటం ఎలాగా, వీటన్నిటి మధ్యలో అభివృద్ధి తీసుకురావటం ఎలాగా. నేను అందుకని చాలా ఓపికగా మాట్లాడాను, అందుకని ఒక కులాన్ని వర్గశత్రువుగా చేయొద్దని చెప్తా ఉంటాను, విఘాతం కలిగిపోతే. కల్చర్ మ్యాటర్స్, సంస్కృతుల్ని పరిరక్షించే విధానం అంటాం. అలాగే చాలామంది నా మీద వచ్చేసే ఒక కామెంట్ ఏముంటుందంటే, నువ్వు అవసరానికి నీ ఎజెండా మార్చేస్తుంటావు, నువ్వు కూర్చోబెట్టి ఒకరోజు వామపక్ష పార్టీలకు వెళ్తావు, ఇంకోసారి బీజేపీకి వెళ్తావు అని మాట్లాడుతూ ఉంటారు. ట్రూత్ ఈజ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. పూర్తి వామపక్ష భావజాలం పనిచేసిందా అంటే ఈ ప్రపంచం అంతా అదే ఉండేది. పూర్తి రైట్ వింగ్ ఐడియాలజీ పనిచేస్తా ఉంటే అదే ఉండేది, అది లేదు. మధ్యలో ఎక్కడ ఉన్నాం మనం? నేను ఆ మధ్యస్థ విధానాన్ని పట్టుకున్నాను. నేను దానికి నా కారణాలు నాకు ఉన్నాయి. దీని వెనక నాకే స్వార్థాలు లేవు, నాకు వ్యక్తిగత స్వార్థాలు ఏం లేవు. నాకున్నదల్లా 1 రాంగ్ ఐడియాలజీ, మనకి నిలబడలేని ఐడియాలజీ, మనం కమిటెడ్ లేని ఐడియాలజీని మనం కనుక పట్టుకుంటే ఈరోజు ప్రాంతీయ ఆలోచన విధానంతో ఒక పార్టీ మాట్లాడేయచ్చు, కానీ రేపొద్దున జాతీయ నిర్మాణంలో భాగంగా మళ్ళీ మారాల్సి వస్తుంది, తప్పదు అది. అందుకని ఇన్ని అవకతవకలు దేనికి, ఏదో ఒకే ఒకసారి ఒకే ఒక బలమైన ఆలోచన విధానం మాట్లాడదాం అని చెప్పి చాలా స్టడీ చేసిన తర్వాత, ఒక నాని పాల్కి వాళ్ళ కానీ వీళ్ళందరి పేర్లు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, నారాయణ్ గురు, స్వామి వివేకానంద, శామ్యూల్ హంటింగ్టన్, వీళ్ళందరి పేర్లు ఎందుకు ప్రస్తావించానంటే ఇంత అవగాహన చేసుకుని వచ్చాను. వీళ్ళు జస్ట్ మచ్చు కొద్ది పేర్లు చెప్పాను అంతే. ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత ఒక వాక్యంలో చెప్పాం, కులాల ఐక్యత అని, సంస్కృతిని పరిరక్షించే విధానం అని చెప్పి. కులాలని అర్థం చేసుకునే తీరాలి, అసమానతలు ఉన్నాయి, లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ చేద్దాం అది. కానీ వీటన్నిటిని అధిగమించే నాయకత్వం ఉందా లేదా, వీటన్నిటిని సమదృష్టితో చూడగలిగే నాయకత్వం ఉందా లేదా, వీళ్ళందరి మధ్య అనుసంధానం చేసే నాయకత్వపు ఆలోచనలు ఉన్నాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అది ప్రతిపాదించాను. అలాగే ఒకసారి వామపక్ష భావజాలంలా మాట్లాడతారు, ఒకసారి నన్ను అడుగుతారు నువ్వు మార్క్సిస్టా కమ్యూనిస్టా అని అడుగుతారు, నేను హ్యూమనిస్ట్ అని చెప్తాను, నేను మానవతావాదిని అని చెప్తాను.
మానవతావాదం రెండిట్లో ఉంటుంది. అటు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంటుంది, ఒక షెగివెరలో మానవత్వం కనిపిస్తాయి, ఒక స్వామి వివేకానందలో మానవత్వం కనిపి. నేను రెండింటిని అర్థం చేసుకున్నాను కాబట్టి కాంటెంపరీస్ చేసుకొని మధ్యదారులో ఉంటాను. మధ్యదారులు ఒకసారి నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను, అంతే, నా అవసరాల కోసం నేను మారను. దీంట్లో కల్చర్ ఒకటి చాలా కీలకమైంది. కులాలు ఎంత కీలకమైందో, మన కులాలు కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. టెంపుల్స్ని నిర్మించాలంటే విశ్వబ్రాహ్మణులే నిర్మించాలి, వాళ్ళ చేతుల్లోనే ఆ నైపుణ్యం ఉంది. చేనేత మగ్గాలు చేనేత నిర్మించాలంటే పద్మశాలి చేతుల్లోనే ఉంది, అది మన కుల నిర్మాణం అది. అలాగే వడ్రంగి కానీ ఇంకే ఇవన్నీ ఎవరు వదులుకోలేని, వదులుకున్నా వేరే స్థాయికి వెళ్ళొచ్చు, నేను కాదంటలేదు, కానీ ఎక్కువ భాగం దీంట్లో ఉండిపోతారు. అందుకని కులాన్ని చాలా అర్థం చేసుకోవాలి. కేవలం కొన్ని కులాలే కాకుండా అన్ని కులాలకు కూడా, ఏది బలం లేని కులాలకు కూడా, సంఖ్యాబలం లేని కులాలకు కూడా అండగా ఉండాలి. దాంట్లో రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేదంటే మనకి విభిన్నమైన బోయ కమ్యూనిటీ కావచ్చు, మనకి దూదేకుల కులాలు కావచ్చు, నూరు భాషలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, వీళ్ళన్నిటికీ సంబంధించి నేను వాళ్ళందరినీ అధికారంలోకి చేరువుగా తీసుకురావాలి. వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్, వాళ్ళకి సాధికారత ఇవ్వాలని దృష్టిలో నేను ఈ కులాల ఐక్యత అనే పదం వాడి. ఎందుకంటే మనం నిన్న సభలో కూడా చెప్పాను, ప్రజా కళాకారుడు గద్దరు ఈ మధ్యన నేను భారత రాష్ట్రపతి ముర్ముర్ గారి విందుకి వెళ్తే ఆహ్వానిస్తే అక్కడ గద్దర్ గారిని కలిస్తే ఆయన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది, అది మనందరికీ అన్వయించుకోవాలి. అణగారిన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన. ఒక చెయ్య మన కులంకి అందిస్తూ ఇంకొక చెయ్య అభ్యున్నత పదం వైపు ఉన్న ఉన్నత కులాలకు కూడా మనం అందించాలి. అలా కాకుండా రెండు చేతులు మన వైపే పెట్టుకుంటే మన అందరికీ దూరం అయిపోతాం అని చెప్పి, కేవలం మన కులం వరకే ఉండిపోయి మిగతా కులాలు దూరం అవుతాయి. అందుకని అంత ప్రజాపదంలో నడిచిన వ్యక్తి చాలా అక్షర సత్యంగా చెప్పింది, అది చాలా ప్రాక్టికల్గా మాట్లాడింది. నేను అలాంటి విధానంలో ఉన్నాను ఒకసారి, అందుకని ఒకసారి నేను కన్వీనియంట్ కనిపించచ్చు చాలా, నేను అర్థం చేసుకుని వాళ్ళకి. అలాగే నేను పూజా పునస్కారం చేసినప్పుడు చాలామంది నన్ను కూర్చోబెట్టి నువ్వు మారిపోయావు అది ఇది అంటే, నాలోని సంస్కృతిని మీరు ఎక్కడి నుంచి తీసేయగలరు? ఇదే మాట ఒక ముస్లిం మతస్థుడిని మీరు అనగలరా? ఒక క్రిస్టియన్ మతం తీసుకున్న మతస్థుడిని అనగలరా? నన్ను ఎందుకు మీరు అంటారు అట్లా? అలాంటి పదాలు అనిపిస్తావు ఒకసారి. మన సనాతన ధర్మం ఇది, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పు లేదు దీంట్లో. నా సనాతన ధర్మమే గొప్పది, మిగతా ధర్మాలు సరిగ్గా అని అంటే నన్ను తప్పు పట్టండి. నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. అలా విమర్శిస్తున్నారంటే మీ ఎజెండాస్ వేరే ఉన్నాయి, మీ ఎజెండాస్ వేరే ఉన్నాయి. అలాగే కల్చర్ చాలా ఇంపార్టెంట్, కల్చర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నాస్తికులు అంటే, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొంచెం ఓపికగా వినాలి మీరు, తిట్టుకున్నా కానీ భవిష్యత్తులో కల్చర్ వార్సే జరగబోతున్నాయి భారతదేశంలో. ఈ అవగాహన లేకపోతే కల్చర్ వార్స్ వచ్చేస్తాయి, కులాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి, మతాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి, అప్పుడు అభివృద్ధి ఆగిపోద్ది. అందుకని దీన్ని అవగాహన చేసుకునే మాట్లాడాలి దీన్ని. అలాగే నాస్తికులు దయచేసి ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకండి, హిందూ దేవతల్ని దూషణ చేయకండి. ఈ మధ్యన ఎక్కువ దూషణ ఎక్కువైపోతుంది. ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ, సరస్వతీ దేవి మీద కానీ దూషణ ఎక్కువైపోతుంది. దయచేసి అలాంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను. దయచేసి అది కొద్దిమంది ఒక బ్రాహ్మణులకే, అది బ్రాహ్మణ సమాజానికే అది బాధ కలిగిస్తుందని ఎవరన్నా అనుకుంటే దయచేసి తప్పు. అది ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది ఆ మాటల వల్ల, చాలా బాధ కలుగుతుంది. మాట్లాడలేకపోతున్నాం. నేను ఈ 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను, దయచేసి
హిందూ దేవతల్ని దయచేసి దూషించకండి. నా విన్నపం ఇది. మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అంటానికి మీకు భయం వేస్తుంది, ఒక జీసస్ మహాన్ భావుని అంటానికి భయం వేస్తుంది, కానీ హిందూ దేవతలు అంటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? తప్పది, దూషించకండి. అట్లాగా ఇలా అనేసి ఏమి అవ్వదు అనుకుంటే కాదు, మనోభావాలు గాయపడుతున్నాయి. దయచేసి ఇది నా విన్నపం. ఇది మాట్లాడినంత మాత్రాన నేను రైట్ వింగ్ అయిపోను, నేను సగటు భారతీయుడినే అవుతాను, అది గుర్తుపెట్టి దానికి మీకు రైట్ వింగ్ అనిపిస్తే సంతోషం, తీసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఒక క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తే మొట్టమొదటి వచ్చే గొంతు నాదే, మహమ్మద్ ప్రవక్తని అవమానం జరిగితే వచ్చే గొంతు మాదే. అలాగే మా అయ్యప్ప స్వామి మీద వస్తే గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది. తప్పదు. సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, తప్పది. అలాగే ప్రతి, ఎందుకు చెప్తున్నానంటే, హిందూ ధర్మాన్ని అవకాశవాది హిందువులు దాడి చేసినంతగా మిగతా మతాలు దాడి చేయరు. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, హిందూ దేవతల్ని దూషిస్తే సాటి హిందువులుగా మిగతా దూషించే హిందువులు మీరు ఎదుర్కోండి ముందుగా. అది మీ బాధ్యత, మనందరి బాధ్యత అది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది మా నాన్న ఒక హేతు. అది మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే ఆ దీపారాధన సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి ఇంకొక ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న. అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు, కానీ మెల్లిగా రామభక్తుడు అయిపోయాడు. జీవితకాలం ఆయన బతికున్నంతసేపు ఆయన రెండు చెంపలు కొట్టుకుంటానే ఉండి, నేను తప్పు చేశాను తప్పు చేశాను. అందుకని హేతువాదం అన్న పేరు మీద హిందువుల మనోభావాల్ని దయచేసి గాయపరచుకోండి. ఇది 74వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జనసేన చాలా బలంగా మాట్లాడుతుంది. ఎందుకంటే సమాజంలో అశాంతి ఉంటే, బాబు దయచేసి మీరు కూర్చోండి, మీరు డిస్టర్బ్ చేస్తాను మీరందరూ, ప్లీజ్ కామ్ డౌన్, ఆగండి. ఎందుకంటే ఇది మీ డిసిప్లిన్ లేకపోతే ఎట్లాగా మీకు? ఈ రోజున మనం చేయాల్సిందల్లా, లెట్ అస్ టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుందాం సమాజం పట్ల. కనీసం మన రుణగ్రస్తులు మనం. పార్టీ నిర్మాణం అంత తేలిక కాదు. నాకు చాలామంది సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు, ఇలా చేసేయండి అలా చేసేయండి అంటే. మీకు తెలుసా పార్టీ నిర్మాణం అంటే ఎట్లా? ఒక 100,000 మందిని ఒక చోట వైపు తీసుకొచ్చి ఒక పాలసీ చెప్పి ఒప్పించగలరా? నా ముందు వెనక మా తాత మా నాయన ముఖ్యమంత్రులు కాదు, మా బాబాయ్లు ఎంపీలు కాదు. కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, లేస్తున్నాం. పార్టీ నిర్మాణం అంటే 10 సంవత్సరాల నిర్మాణం. పెరుగు తోడేయడానికి కూడా రాత్రి కావాలి. పెరుగు తోడేస్తే ప్రతి అర్ధరాత్రి ప్రతి పూటపూట చూస్తామా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తోడుకుందా లేదని? పార్టీ నిర్మాణం అంటే కనీసం మీరు ఒక దశాబ్దం వెయిట్ చేయాలి. దశాబ్దం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎటువైపు వెళ్తుందో చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. లేడికి లేచిందా పరుగునట్టు నేను ముఖ్యమంత్రి అయిపోవాలి నిన్న కళ్ళ గంటల ప్రజలు ఊహ జరిగితే, మీరు ఒప్పుకుంటే ముఖ్యమంత్రిని అవుతారు. అలాగే మనది భవిష్యత్ ఏం చేయాలి? మనం ఇంతమంది యువత ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎటెళ్ళాలి? ఒక $15 trillion economy అవ్వబోతుంది భారతదేశం. వరల్డ్లో బిగ్గెస్ట్
ఆర్థిక బలసంపన్నమైన దేశంగా అయిపోద్ది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలి? తెలుగు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎక్కడ ఉండాలి? ఇదందరూ మనందరి బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో కనుక ఈ కల్చరల్ వార్స్, కాస్ట్ వార్స్ను అర్థం చేసుకోకపోతే ఈ అభివృద్ధి తమిళనాడుకి, గుజరాత్కు, బీహార్కు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతే తప్ప ఆంధ్రాకి రావు. సో ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన పొలిటికల్ స్టెబిలిటీ కావాలి, ఒక రాజకీయ స్థిరత్వం ఉండాలి ఇక్కడ. అది జనసేన ఒక్కడి వల్ల వస్తుంది అనుకుంటే, ప్రజలందరూ విన్నట్టుంటే మనస్ఫూర్తిగా నాలాంటి కూలి ఇంకోటి ఉన్నాడు అలాంటి బలంగా చేస్తాడు. కానీ ఆ పరిస్థితులు వచ్చే వరకు మనం కొంచెం సామరస్యంగా వెయిట్ చేయాలి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, బలమైన డెవలప్మెంట్ ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాల్స్ కేసులు కానీ, ఏ కేసులు పెట్టాలనుకున్నా, ఏ కేసులు పెట్టాలన్నా, ఇష్టరాజ్యం కేసులు పెడతా ఉంటే ఎదుర్కొని దీన్ని కాదు అని చెప్పి హ్యాండిల్ చేయగలిగే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. జనసేన ప్రాథమిక లక్ష్యం క్రిమినాలిటీ లేని, నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ నేను చూడాలనుకుంటున్నాను. బాబాయ్ని చంపేసి సిబిఐకి అప్పగించేటోళ్ళు, కోడికత్తు గీయించేసుకొని, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల మీద నమ్మకం లేదు, తెలంగాణ ఒక డాక్టర్ మీద, ఒక పర్టికులర్ డాక్టర్ మీద నమ్మకం ఉంది, ఆ డాక్టర్ ట్రీట్ చేశాడు కాబట్టి ఆయన్ని ఈ ఏంటి సార్ అది మన కాదు కదా ఆరోగ్యశ్రీ పథకం చైర్మన్గా పెట్టి చేయడం, నేను ఇలాంటి కోరుకోవట్ల. పోలీసుకి వస్తే చెప్పాలనిపిస్తుంది, మీరు రోజు శాలరీట్టుకుంటే ముఖ్యమంత్రి మీకు బాగా గుర్తున్నా గుర్తులేదు, మీరు ఒకసారి పోలీస్ అధికారులు చెప్ప, మీరు శాలరీ కొట్టే ముఖ్యమంత్రి మీరంటే గౌరవం లేదు. మీ డిపార్ట్మెంట్ అతను యువకుడుగా ఉన్నప్పుడు, అతను టీన్స్లో ఉన్నప్పుడు, ట్వంటీస్లో ఉన్నప్పుడు మానవ హక్కుల నివేదిక ప్రచురించిన దాంట్లో ఉంటుంది ఇది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎస్ఐనో సిఐనో జైల్లో పెట్టి కడపలో పులివెందుల స్టేషన్లో కొట్టిన ఘనత ఉంది ఈ ముఖ్యమంత్రికి. ఇతను లా అండ్ ఆర్డర్ ఇతని చేతుల్లో ఉంది. మరి క్రిమినల్స్ రాజ్యాలు ఎలక? మొన్న ఈ మధ్యన నేను రాష్ట్రపతి భవనానికి విందుకు వెళ్తే అక్కడ ఒక తెలంగాణ ప్రముఖ నాయకుడు కనిపించాను, ఒకటే అన్నాడు, సమస్య ఏంటంటే మీ రాష్ట్రంలో నువ్వేమో ప్రజాప్రతినిధిలాగా మాట్లాడుతావు, నువ్వు ప్రజాప్రతినిధిలాగా మాట్లాడుతావు, నువ్వు పోరాటం చేసేది రాచరిక పోకడలు, ఆధిపత్య పోకడలు ఉన్న వ్యక్తులు. వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం, ప్రజలు వాళ్ళ ఏదో వాళ్ళ బానిసలు అనుకుంటారు. ఇది నువ్వు ఆలోచన చేసే వరకు నువ్వు వాళ్ళతో సరిగ్గా పోరాడలేవు, అది నాకు తెలుసు. అది మనం అర్థం చేసుకోవాల్సింది, వైసీపీ ప్రజాప్రతినిధుల్లాగా బాధ్యత ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించట్లేదు. మేము ఎవరికి సమాధానం కాదు అనుకుంటున్నారు, మిమ్మల్ని మెడలు వంచి మీ చేత సమాధానాలు చెప్పిస్తారు. మెడలు వంచి, మెడలు వంచుతాం మీ చెప్తున్నాను. అలాగే ఈ దేశంలో సగటు మనిషి ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి అయినా కావచ్చు, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కావచ్చు, లోకల్ బాడీస్లో దేంట్లో ప్రజాప్రతినిధిగా నువ్వు నిలబడతానంటే నిన్ను ఎవరు నిలవరించే హక్కు ఎవరికీ లేదు. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేమీ కాదనేది. ఒక దళిత యువకుడు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్త, జన సైనికుడు, ఎంపీటీసీగా పోటీ చేస్తే ఇంట్లో భయపెట్టి యాక్సిడెంట్లో చంపేశారు, చంపేస్తామని చెప్పినట్టు చంపేశారు. యువతకి నేను ఇదే చెప్తున్నాను, మీరు బయటికి రాకపోతే, మీరు అన్యాయాన్ని ఎదుర్కోకపోతే,
మీ తర్వాత మీకు పుట్టబోయే బిడ్డలు కూడా బానిసలుగానే ఉండిపోతారు, అది మర్చిపోకండి. అలాగే దివ్యాంగులకు సంబంధించి ఒక తెలంగాణలోనే 20 లక్షల మంది దివ్యాంగులు ఉంటారు, దాదాపు మనకు కూడా దానికంటే ఇంకొక 5-10 లక్షలు ఎక్కువ ఉండొచ్చే మనకి. దివ్యాంగుల్లో చాలామంది ఎంటర్ప్రీన్యూర్స్ ఉంటారు. జనవాణి కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి అనే ఒక దివ్యాంగుల్ని కలుసుకున్నాను. మహా బ్రిలియంట్ కుర్రాడు అబ్బాయి, ఎన్నో ఆలోచనతో ఉన్నాడు. అలాంటి కుర్రవాళ్ళకి ఏదో మీకు దివ్యాంగులు పెన్షన్ ఇస్తాం కాకుండా, అలాంటి వాళ్ళు రేపొద్దున ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉండాలి, దివ్యాంగుడు ఉండాలి నేను కోరుకుంటున్నాను. అలాంటి దివ్యాంగులకి ప్రత్యేకించి నాకు ఒక రిప్రజెంటేషన్ ఏమొచ్చిందంటే, మొన్న తెలంగాణకి వెళ్తే కూర్చోమ్మా. అలాంటి దివ్యాంగులకి వారి గొంతుకి వారి బాధలకి జనసేన గళమవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉదాహరణకి నాకు వచ్చిన రిప్రజెంటేషన్, నేను కొండగట్టు నుంచి తిరిగి వస్తూ ఉంటే ఒక దివ్యాంగులు రోడ్డు మీద ఆపి నాకు వినతిపత్రం ఇచ్చాడు. వినతిపత్రం ఇచ్చి ఏంటన్నాడంటే, అన్న మేము తిరుమలకి వస్తుంటే కొండపైకి మాకు సరైన విధి లేదన్నా, కొంచెం నువ్వు మా దివ్యాంగులు కూడా వెంకటేశ్వరం చూసుకునే అదృశ్యం కల్పించు, మాకు సరైన విధి విధానాలు లేవంటే రేపొద్దున జనసేన ప్రభుత్వం వచ్చినా, ఎలాంటి ప్రభుత్వం వచ్చినా, కలిసి ఉన్న ప్రభుత్వం వచ్చినా, లేదు జనసేన ఏ బీజేపీ ప్రభుత్వం వచ్చినా, ఏ రకంగా వచ్చినా కానీ ఈ దివ్యాంగుల తాలూకు అభివృద్ధికి, అలాగే ముఖ్యంగా వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆవేదనను అర్థం చేసుకొని పెన్షన్ పెంచడం కానీ, వారి అభివృద్ధికి తోడ్పడే ఆర్థికంగా బంకంచం బలపడే విధంగా పథకాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఆడపడుచులకు సంబంధించి మీరు ఎంతసేపు వంటింట్లోనే ఉండిపోవాలి, బయటికి రాకూడదు అని కోరుకునే వ్యక్తిని కాదు నేను. మీరు అందుకని మిమ్మల్ని మహిళ అని పెట్టాల, వీర మహిళ అని పెట్టాలి. అలాంటి వీర మహిళలు జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు కాదు, ఎవరైనా సరే, ఏ ఆడపడుచైనా సరే సమర్థత ప్రతిభ ఉండి వారు ఎంటర్ప్రెన్యూర్స్గా అవుతారు, ఒక చిన్న సైజు పారిశ్రామికవేత్తలుగా అవుతారు, లేదంటే ఏదైనా వ్యాపారం చేయగలరంటే అలాంటి చేదోడు వాదోడుగా ఉండే పథకాలు ప్రవేశపెడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు, నా ప్రైమ్ అంతా నా కోసం పనిచేశాను, 20s అంతా నా కోసం పనిచేశాను, బట్ 29 నేను అనుకుంది నా దేశం కోసం పనిచేయాలనుకున్నాను. ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆశియా అని అన్నానంటే నా కోసం పనిచేసే సరిపోలే, మనందరి కోసం రావాలనుకున్నా. నేను సప్లాన్ ఫండ్స్ లో దాదాపు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు దారి మళ్ళించేసాను. సో దాంట్లో మన కళ్ళకు ముందు కనిపిస్తుంది దాదాపు 24-20 వేల కోట్లు పైచిలుకు ఖర్చు పెట్ట వేరే వాటికి తెలుస్తాం ఖర్చు గత 3 ఏళ్ళు. మనకి అంబేద్కర్ విదేశీ విద్యా మీ వెన్నుముకు బలంగా ప్రతిసారి వంగి వంగిపోతే ఎట్లాగా, మీరు గట్టిగా నిలబడాలి కదా, మీ భవిష్యత్తు కదా. నేను ఏ రోజైనా మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి, కానీ మీరు బాగుండాలి అంటే నన్ను చేస్తే నేను ఇంకెక్కువ పని చేయగలను, అంతే తేడా. లేదు చేయలేదనుకోండి ఇలా పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోతాం, నాకు అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు చూడండి, నిన్న చెప్పిన సభలో ఎస్సీఎస్టీ సప్లాన్ ఫండ్స్లో దాదాపు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు దారి మళ్ళించేశారు. సో దాంట్లో మన కళ్ళకు ముందు కనిపిస్తుంది దాదాపు 24-20 వేల కోట్లు పైచిలుకు
ఖర్చు పెట్టల వేరే వాటికి తెలుస్తా ఉంది ఖర్చు గత మూడేళ్ళలో. మనకి అంబేద్కర్ విదేశ విద్యా పథకం కానీ హాస్టల్ సౌకర్యం కానీ ఇలా చాలా సౌకర్యాలు ఎస్సీఎస్టీకి సంబంధించింది పెడితే 16,500 కోట్లు వాళ్ళు రంగులు వేయడానికి పట్టింది, వైసీపీ జెండా భవనాలకి రంగులు వేయడానికి పట్టింది సమయం. మళ్ళీ రంగులు కోటు తిట్టిన తర్వాత రంగులు మార్చడానికి ఇంకొక 2,000 కోట్లు ఖర్చు, ఉట్టి పుణ్యానికి 18,000 కోట్ల పైచిల్లుకు 19,000 కోట్ల పైచిల్లుకు ప్రజా ధనం దుర్వినియోగం. అదే కనుక వాళ్ళకి ఇచ్చుంటే ఎంతమంది మిగతా కులాల నుంచి, అణగారిన కులాల నుంచి ఎంతమంది విదేశ విద్యకు వెళ్ళే వాళ్ళు, చదువులు కట్టుకునే వాళ్ళు, ఫీజు రీఎంబర్స్మెంట్లు వచ్చేసి ఇది యువతకు జరుగుతున్న అన్యాయం. అది మీరు గ్రహించకుండా ముఖ్యమంత్రి మా సామాజిక వర్గానికి చెందినవాడు లేదంటే మావాడు అని మీరు ఏ భావన తీసుకొని పెట్టుకున్నా అది సమభావం లేదని మీరు ఆలోచించుకోండి. ఏ ఒక్కడు కూడా అన్ని కులాలు చెందలేడు, ఇంపాసిబుల్. అది అందరికీ అందరి వల్ల కాదు, చేయలేము అది. కానీ ఒక్క మనిషి అందరికీ చేయగలరా లేదనేది మీరు ఆలోచించండి. నాకేమి ఈ వైసీపీ నాయకులు తిట్టడం నాకేం సరదా కాదు, వాళ్ళు నిజంగా అద్భుతంగా చేస్తే నేను కూడా శభాష్ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మీరు అలా కాకుండా మీరు ఆధిపత్య ధోరణి ప్రకటిస్తే మటుకు నా అంత తీవ్రవాది ఉండడం మళ్ళీ మామూలు ఎక్స్ట్రీమిస్ట్ ఉండడం. నాకు భయాలు లేవు. ఏం ఆశించను జీవితంలో, ప్రాణం గురించి కూడా లెక్కలేదు నాకు. అందువల్ల వైసీపీ నాయకులు నా గురించి మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నేను నా గురించి మాట్లాడట్లేదు, ప్రజల గురించి మాట్లాడుతున్నాను. దశాబ్దపు పాటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ నాకు చీవాట్లు తిన్నారు, సిగ్గుండాలి ఆంధ్రప్రదేశ్ పాలిస్తున్న నాయకులకి, సిగ్గుండాలి వైసీపీ నాయకులకి. మీరు పౌరుషం లేకపోతే ఎట్లా, పౌరుషం లేకపోతే ఎట్లా? 5,000 ఉద్యోగాలు సరిపోతాయా మీకు? 5,000 రూపాయలు ఇచ్చి మీకు విలేజ్ వాళ్ళని సరిపోతాయా మీకు? ఒక్కొక్కడికేమో 1,000 ఎకరాలు ఉన్నాయి, ఐటీ మినిస్టర్కి 600 ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడో. అంటే నేను డబ్బులు కాదు, నేను కనీసం ఉద్యోగాలు మనకు జీవితాలు జీతం బలమైన జీతాలు ఉండదు. 5,000కి మీరు ఊళ్ళలో ఉండిపోతారా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఉపవాస ప్రార్థనలు చేసి నేను ఒక ఎస్సీఎస్టీ లీడర్ చెప్తా ఉన్నారు నాకు. నేను మా వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు చేశారు, మా బిడ్డ జైల్లో ఉన్నాడు, పాపం తండ్రి పోయినాడు, ఒక్కడే బిడ్డ ఒక్కడే రోడ్ల మీద తిరుగుతున్నాడు అని చెప్పి ఉపవాస ప్రార్థనలు చేశారంట. కానీ నేను ఏదో సరదాగా చెప్పలేదు. నేనేమన్నానంటే చాలా నమ్మారు అతన్ని, మా వాడిని నమ్మారు. నేనైతే మీలా అనుకో, నేనైతే ఏమనుకుంటాను, జైలుకి వెళ్ళాడు అవును డబ్బులు దొబ్బేసి వెళ్ళాడు ఆయన, దాంట్లో ఆయన అది బాలగంగాధర తిలక్ కాదు. నేను వాళ్ళ స్థానంలో ఉంటే నేనేమనుకుంటానంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఆయన పోయేది ఏముంది, కాంట్రాక్టులు చేసుకున్నాడు, పైరువీలు చేసుకున్నాడు, డబ్బులు సంపాదించి సంతోషంగా ఉన్నాడు, జాలి ఏముంటుంది? ఆయన తండ్రి చనిపోగానే వెంటనే నాకు ముఖ్యమంత్రి కావాలనే తండ్రి సమం పక్కన పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అవ్వటం అది మన సాంప్రదాయం కాదు కదా, అది రాచరికం. అది ఓకే, అలాంటి వ్యక్తికి పాపం అమాయకంగా కొంతమంది నమ్ముతారు, నాకు అది ఓకే. మరి వాళ్ళని కూడా నేను మొమ్మ చేశాడు ఆయన. ఇలాంటి వ్యక్తి మీకు